ఫాలిక్యులర్ స్టడీ ఇప్పుడు ఫీమేల్ పార్ట్నర్కి లేడీస్కి ప్లాన్ చేసుకునేటప్పుడు మనము ఒక స్కానింగ్ ఉంటుందన్నమాట, యుఎస్జీ పెల్విస్ అని, అంటే ట్రాన్స్ వెజైనల్ స్కాన్. కింద నుంచి చేస్తారు, ఫాలికల్ డెవలప్మెంట్ చూస్తామన్నమాట. ఎగ్ అండాశయంలో ఒక్కొక్క ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు దాని చుట్టూ ఉండే పదార్థం ఫాలికల్, ఒక సిస్ట్ లాగా, ఒక బల్బ్ లాగా ఉంటుంది అది. అది బర్స్ట్ అయ్యి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ కింద నుంచి స్పర్మ్స్ వచ్చినప్పుడు కలిసి ప్రెగ్నెన్సీ ఫామ్ అవుతుంది. సో ఆ ఫాలికల్ గ్రో అవుతుంది ఎలా అవుతుందనేది మనం ఫాలిక్యులర్ స్టడీ స్కానింగ్లో చూస్తామన్నమాట. 18 to 20 millimeters అది చేరినప్పుడు, అది సైజ్ చేరినప్పుడు ఇది రప్చర్ అవుతుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అవుతుందే ట్యూబ్లోంచి అది ఫింబ్రియా ద్వారా ట్యూబ్లోంచి ఎంటర్ అయ్యి ట్యూబ్లోనే స్పర్మ్ వచ్చి కలిసినప్పుడు ఆంప్యులరీ పార్ట్లో అది ఫామ్ అవుతుందన్నమాట. సో ఎంబ్రియో వచ్చి యూట్రస్ ఫస్ట్ పై భాగంలో ఫండస్ ఏరియాలో ఇన్సర్ట్ అవుతుంది, ఇంప్లాంట్ అవుతుంది. సో 21 రోజు అది ఇంప్లాంట్ స్టార్ట్ అవుతుంది, అంటే దాని మీద కూర్చొని ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుంది. సో మనం 12th day, 14th day, 16th day ఆఫ్ ది సైకిల్, అంటే లేడీస్కి ఒకవేళ మెన్స్ట్రల్ సైకిల్స్ రెగ్యులర్ ఉంటే ఇట్లా ఫాలో అవుతాం, ఒకవేళ లేట్గా ఉంటే ఇంకొంచెం డిలేడ్గా మానిటర్ చేస్తాం. సో అట్లా మానిటర్ చేస్తే ఏమర్థమవుతుంది, ఎగ్ ఎట్లా రిలీజ్ అయింది, మనం పెట్టిన మెడిసిన్స్ ఎలా రెస్పాండ్ అవుతుంది, దాన్ని బట్టి మనం చూడొచ్చు అనమాట. అసలు ఏంటి ప్రాబ్లం, ఎక్కడొస్తుంది అనేది ఐడెంటిఫై చేయాలంటే ఇది బేసిక్ స్కాన్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి. సో ట్రీట్మెంట్స్ అనేవి ఇప్పుడు ఐయుఐ ఐవీఎఫ్ అంటున్నాం కదా, అంటే ఇప్పుడు జెంట్స్ పార్ట్నర్స్లో, మేల్ పార్ట్నర్లో ఒకవేళ స్పర్మ్ పారామీటర్స్లో ఏదైనా ఇబ్బంది ఉంది, మోటిలిటీ బాగాలేదు, ఏదైనా నార్మల్ ఫార్మ్స్ ఎక్కువ లేవు, లేకపోతే ఇన్ఫెక్షన్ ఉంది, అవంతా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఆండ్రాలజిస్ట్తో ఆ సీమెన్ అనేది వాష్ చేసి, సెంట్రిఫ్యూజ్ చేసి వాష్ చేసి ఒక సన్న క్యాన్లా ద్వారా లేడీస్లో 14th day or 15th day, అంటే వీళ్ళ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి ఇన్సర్ట్ చేస్తారనమాట. ఇన్సర్ట్ చేస్తే అక్కడ నుంచి స్పర్మ్స్, అంటే సర్వైకల్ ఫ్యాక్టర్లో ప్రాబ్లం ఉంది, గర్భసంచి ద్వారం యొక్క ప్రాబ్లం ఉంది, ఏదైనా అడ్డుకుంటుంది అంటే దాన్ని బైపాస్ చేసి లోపలికి వదిలితే అప్పుడు స్పర్మ్స్ అనేది స్విమ్ చేసి ప్రెగ్నెన్సీ ఫామ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. దాన్ని ఇంట్రాయుట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం. సీమెన్ తీసుకెళ్ళి లోపల వేయడాన్ని ఇన్సెమినేషన్ అంటారు. సో నెక్స్ట్ ఐవీఎఫ్లోనేమో కృత్రిమ పద్ధతిలో ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి అది విత్డ్రా చేసి క్యాన్ల ద్వారా అండర్ ఎనెస్థీసియా దాని ఓవమ్ రిట్రీవల్ అంటాం. ఎగ్ తీసుకుని బయట స్పర్మ్తో కలిపి అది ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ఒక 2-3 embryos, ఒక 4 embryos ఫామ్ అయిన తర్వాత ఒక ఫ్రీజ్ చేస్తారు. ఒక మైనస్, చాలా మైనస్ డిగ్రీస్ సెంటిగ్రేడ్లో ఫ్రీజ్ చేసి ఒక 2 embryos ఇన్సర్ట్ చేస్తారు. అది కూడా మదర్కి ఇంజెక్షన్స్ ఇస్తూ యూట్రస్ని ప్రిపేర్ చేసి ఒక ఎండోమెట్రియం థిక్నెస్ ఒక 10 mm అట్లా అయిన తర్వాత దాన్ని ఇన్సర్ట్ చేస్తారు. అప్పుడు అది ఇంప్లాంట్ అయ్యే అవకాశం పెరుగుతుంది అనమాట. దాన్ని మళ్ళీ రోజు స్కాన్ చేసుకొని ఎట్లా ఉంటుంది, ఇంప్లాంటేషన్ అయిందా లేకపోతే అట్లా 21st day రోజు ఇంప్లాంట్ చేస్తారు అది. సో అట్లా కృత్రిమ పద్ధతిలో చేసేదాన్ని ఐవీఎఫ్ అంటారు, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. సో ఓవమ్ రిట్రీవల్ లేడీస్కి చేసేది ఏంటంటే అండర్ ఎనస్థీజియా చేయాలి. సో అది వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు, ఏమైనా ఎలర్జీ అవుతుందా, ఎనస్థీజియా డ్రగ్స్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, అవన్నీ చూసుకోవాలి. సో వాళ్ళు బేసిక్ టెస్ట్లు కూడా చేసుకోవాలి అది పోస్ట్ చేసుకునే ముందర లేడీస్కి అన్నీ, ఇంకా మిగతా హిమోగ్లోబిన్, బ్లడ్ గ్రూప్, వైరల్ మార్కర్స్ అన్నీ చేసుకుని చూసుకుని ఆల్ రైట్ ఉన్నాక వాళ్ళు కౌన్సిల్ చేసి ఏదైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి ఫస్ట్. ఇద్దరిని కూర్చోబెట్టి ఇట్లా ఉంటుంది, మీకు ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇట్లా టెస్ట్ చేసాం కాబట్టి ఇది బయటపడింది, సో దాన్ని బట్టి మేము ఇట్లా చేస్తామని చెప్పుకుని కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు చేస్తామన్నమాట. అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు చాలా కాలం నుంచి పిల్లలు అవ్వట్లేదు, ఇట్లా బాధపడే వాళ్ళకి కొంచెం ఎకనామికల్గా చూసుకుని ఉండే వాళ్ళకి, అంటే అఫోర్డబుల్ వాళ్ళకి మంచి సెంటర్స్లో చేసుకోవచ్చు ఐవీఎఫ్. ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది, రెయిన్బో హాస్పిటల్లో కూడా ఐవీఎఫ్ ఉంది. సో ఆ పద్ధతిలో చేసుకుని ఒకవేళ ఎంబ్రియోస్ మనం ఈసారి ఇంప్లాంట్ చేసింది కుదరలేదు, అవ్వలేదు, మళ్ళీ ఒక 6 months or 3 months గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ చేసుకోవాలి. అంటే ఫ్రోజన్ ఎంబ్రియో ఉంటుంది కాబట్టి మనకి ఇంకా గ్యారంటీ ఉంటుంది మళ్ళీ వస్తుంది అనేసి. ఓన్లీ థింగ్ ఏంటంటే లేడీస్కి కొంచెం ఇంజెక్షన్స్, ట్రీట్మెంట్, రిపీటెడ్గా చెకప్, అట్లా సైకలాజికల్గా ఫీల్ అవ్వకూడదు, ఇట్లా నాకే అవుతుంది ఇట్లా అని డిప్రెస్ అవ్వకూడదు, అది రాకుండా చూసుకోవాలి. అంటే మనం ట్రై చేస్తున్నాము సిన్సియర్గా, సో కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని పాజిటివ్ థింకింగ్ చేయాలి, అది డిప్రెస్ అవ్వకూడదు.